వెలిగొండ ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. మార్కాపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎన్వి రమణ ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 100 రోజుల పాలనలో పెను మార్పులు తీసుకొచ్చినట్లు వెల్లడించారు. జర్నలిస్టుల పిల్లలకు 100% రాయితీ ఇచ్చినట్లు చెప్పారు. జర్నలిస్టులకు ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని తెలిపారు. అనే కార్యక్రమం ద్వారా తిరిగి యొక్క మౌలిక వసతుల రూపకల్పనను ఏర్పాటు చేసేందుకు మేము ముందుకు వస్తున్నాం. మీ అందరి సహాయ సహకారాలు కావాలి. ఎక్కడ స్కూళ్ళలో అవసర వసతులు ఉన్నాయో, ఎక్కడ స్కూళ్ళు ఇంకా ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టా తర్వాత కూడా ఈ పరిధిలోకి రాలేదో దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకురామని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఈ యొక్క సలహాలు, సూచనలు, విమర్శలు, సద్విమర్శలు అన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నాం, స్వాగతిస్తాం. ఇప్పటికే విద్యాశాఖ నుంచి అనేకమైన కార్యక్రమాలు రావడం జరిగింది. బడిలో చేర్పించే కార్యక్రమం ఒకటి, రాజన్న బడి మాట. ఉన్నతస్థితి నుంచి ఉన్నత స్థితికి కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేసుకొని 5 సంవత్సరాల కాలం యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. బాలికలకు చదువు అవసరం. బాలికలు చదువుకోవాలి. వారిని ఇంటికి పరిమితం చేసి బాలకార్మిక వ్యవస్థకు ఇంకా ఊపిరులు ఎదగకుండా వారికి దూరంగా ఉంటే సైకిల్ పంపిణీ చేయాలి అని చెప్పి బాలికల కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపకల్పన చేస్తూ బాలికలే భావి భవిష్యత్తు చదవాలి ఎదగాలి అనే కార్యక్రమం ద్వారా బాలికల అభివృద్ధికి శ్రీకారం చుట్టిన జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ మనం చేసుకుంటూ ఇక 3వ కార్యక్రమం మనబడి మన బాధ్యత నాడు నేడు అనేది 3వ కార్యక్రమం. ఇక రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క ప్రతిభావంతులైన విద్యార్థి విద్యార్థులకు ఈ పురస్కారాలు ఏవైతే ఇస్తున్నామో వాటిని వినూత్నంగా జిల్లా పరిధిలోనే ఈ యొక్క పురస్కారాలను ఇవ్వడానికి ఏర్పాటు చేస్తా ఉన్నాం. స్థానిక ప్రజాప్రతినిధులని ప్రతి ఒక్కరికి ఈ యొక్క పురస్కారాలు గౌరవ మరి విశిష్ట అతిథుల చేతుల ద్వారా అందించే విధంగా మరి ఆ ఎడ్యుకేషన్ డే మరి భారతదేశం మొట్టమొదటి విద్యాశాఖ మంత్రులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ రోజు మనం జరుపుకుంటున్నటువంటి ఎడ్యుకేషన్ డే సందర్భంగా ఈ యొక్క విద్యా పురస్కారాలని చిన్నల వారిగా అందించాలని కూడా ఒక ప్రతిపాదనలో ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్తా ఉన్నాం. విద్యా పురస్కారాలు జిల్లా స్థాయిలో అందరికీ అందుబాటులోకి అంటే ప్రతిభావంతులైన ప్రతి ఒక్కరికి మండల వారీగా అందించే విధంగా జిల్లా స్థాయిలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ప్రకాశం, కడప, నెల్లూరు 3 జిల్లాలకు సంబంధించి 443,000 ఎకరాల ఆయకట్టుకు 5 లక్షల మందికి తాగునీరు అందించే ఈ యొక్క వరదాయిని వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం గురించి గత ప్రభుత్వాలు ఏ విధంగా హామీలు ఇచ్చారో మనందరం ఇంకా మర్చిపోలేదు. 2015 నుంచి చూస్తా ఉన్నాము. 2015లో అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రావడం, 16 పూర్తి చేస్తామన్నాం. మళ్ళా 16 నుంచి 12 అన్నాం, 12 నుంచి 18 అన్నాం, 18 నుంచి తర్వాత
సంక్రాంతికి నియమిస్తామని చెప్పి రోడ్డు తిప్పేసి ప్రజల చిత్కారానికి గురైన పరిస్థితులు మనం చూసాం. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో వచ్చి 100 రోజులైంది. ఇప్పటికే వైరుగుండ ప్రాజెక్టు 2వ అతి ప్రాధాన్యతమైన ప్రాజెక్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తించడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు తర్వాత ఏదైనా ప్రాజెక్టు ప్రాధాన్యత క్రమంలో ఉందా అంటే అది ఒక్క వెలుగుండ ప్రాజెక్ట్ అని చెప్పుకునే సందర్భంగా సరిగ్గా మనం చూస్తున్నాం. పోలవరం ప్రాజెక్ట్ ఎట్లా ఎంత ముఖ్యమో వెలుగుండ ప్రాజెక్టు కూడా ఈ రాష్ట్రానికి అంత ముఖ్యమని చెప్పుకుని మనం చేసుకుంటాము. దానికి కావలసినటువంటి కిటాంకులు ఈ సంవత్సరానికి 1500 కోట్లు కావాలని చెప్పి కలెక్టర్ గారు ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఇందుకు ప్రధానంగా 500 కోట్ల రూపాయలు పునరావాస ఖాళీలకు, ముంపు గ్రామాల కుటుంబాలకు నష్టపరిహారం, వారి గ్రామాలు మరి ప్రాజెక్టు పూర్తయిలు కూడా బయటికి తీసుకొచ్చి వారికి పునరావాసం కల్పించాల్సిన బాధ్యత, అందులో భాగంగా వారికి ఇచ్చవలసినటువంటి నష్టపరిహారం ఇవన్నీ అంచనా చేసుకుని 1500 కోట్లు రూపాయలు అనే కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి వార్తా ప్రభుత్వ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సోదరులు సెక్రటరీ గౌరవనీయులు నర్సరావు గారికి, వైస్ ప్రెసిడెంట్ భాషా గారికి,